హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఆకుకూరలు అండ్ కిచెన్కి సంబంధించి కొన్ని టిప్స్ చూద్దాం. అందులో ఫస్ట్ది పాలు కాచుకుంటాం కదండి, మనం పాలు కాచుకునేటప్పుడు మనం ఇలా ఈ గిన్నె పైన ఒక స్పాచ్యులా కానీ ఏదైనా స్టీల్ది గరిటె కానీ పెట్టుకున్నట్లయితే మనం పాలు కాచుకునేటప్పుడు పొంగిపోయి కింద పోకుండా ఉంటాయండి. ఇప్పుడు టిప్ నెంబర్ 2 చూద్దామండి. ఇదేంటంటే పుదీనా మనం ఒక్కొక్క ఆకుని ఇలా సపరేట్గా ఒలుచుకోవాలి కదండి, మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలంటే. ఇలా ఈ పుదీనా అంతా ఒలుచుకోవడానికి మనకి చాలా టైం పడుతుంది కదా, ఇలా చాలా టైం పడుతుంది కదా, ఆ టైంని మనం సేవ్ చేసుకోవడానికి ఎలాగో ఇప్పుడు చూద్దామండి. ఇలా ఒక జాల గిన్నె తీసుకోవాలి. ఆ జాల గిన్నెలోకి మనం పుదీనా రెమ్మలు ఉంటాయి కదా, ఆ పుదీనా రెమ్మని ఒక్కొక్కటి ఇలాగా హోల్లో నుంచి కిందకి తీసుకొని చిన్నగా కిందకి లాగాలండి. అప్పుడు పైన ఉండేటువంటి ఆకులన్నీ సపరేట్ అయిపోతాయి. చూసారు కదండి, నేను ఇలా చేస్తున్నాను. ఇలాగా ఒక్కొక్కటి చాలా ఫాస్ట్గా అయిపోతాయండి. ఒక్కో ఆకు కోసే కంటే ఇలా ఒక్క రెమ్మతోని లాగేస్తే మనకి ఒక్క ఆకు కోసే టైంలోనే మనకి ఒక రెమ్మ కంప్లీట్గా తీసేయగలుగుతామండి. చూసారా, నేను ఇలా మొత్తం వల్ చేసుకున్నాను ఆకులన్నీ. ఇప్పుడు మనం నెక్స్ట్ థర్డ్ టిప్ చూద్దామండి. థర్డ్ టిప్ ఏంటంటే కొత్తిమీరని మనం షాప్ నుంచి తెచ్చినప్పుడు డైరెక్ట్గా ఇలాగే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే పాడైపోతుంది కదండి, అలా కాకుండా ఈ కొత్తిమీరని మనం ఎలా స్టోర్ చేసుకోవాలనేది చూద్దామండి. వీటికి వేర్లు ఉంటాయి కదా, వేర్లని ఇలాగా ఒక్కొక్క వేరుని నేను చేత్తోని తుంచుకుంటున్నాను. చాకుతో కూడా కట్ చేసుకోవచ్చండి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్లు ఒక్కొక్కటి తుంచుకుంటున్నాను. ఇలా అన్నిటినీ కూడా కట్ చేసుకున్నానండి వేర్లని. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకొని ఒక బాక్స్ తీసుకొని దానిలో టిష్యూ పేపర్ పెట్టుకొని మనం సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొత్తిమీరని ఈ డబ్బాలో మనం టిష్యూ పేపర్తో కవర్ చేసి మూత పెట్టుకొని స్టోర్ చేసుకుంటే మనం వంటలోకి యూజ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందండి, టైం సేవ్ అవుతుంది. కట్ చేసుకొని వేసుకోవాలి అన్న ఇది ఉండదు. ఇది 1 వీక్ వరకు నిల్వ ఉంటుందండి. ఇలాగా వాటిలో ఉన్న తేమ మొత్తం టిష్యూ పేపర్ పీల్ చేసుకుంటుంది. ఇప్పుడు టిప్ నెంబర్ 4 చూద్దామండి. అదేంటంటే సేమ్ పుదీనాని స్టోర్ చేసుకుంటాం కదండి, ఈ పుదీనా అన్ని ఆకుల్ని మనం ఒకేసారి అన్నీ కలిపేసి పెట్టేసుకోకూడదండి. ఈ చిన్న కింద ఉండేటువంటి ఈ వడబడిపోయినట్లు బ్లాక్గా ఉండే ఆకుల్ని తీసేసి పైన ఫ్రెష్గా ఉండే ఆకుల్ని మాత్రమే మనం స్టోర్ చేసుకోవాలండి. ఈ పాడైపోయిన ఆకుల వల్ల మొత్తం ఆకులు కూడా పాడవుతాయి. ఇప్పుడు టిప్ నెంబర్ 5 చూద్దామండి. మనం కరివేపాకుని స్టోర్ చేసుకోవాలి కదా, ఇది ఎక్కువ రోజులు ఎలా స్టోర్ చేసుకోవాలంటే మనం షాప్ నుంచి తెచ్చినప్పుడు డైరెక్ట్గా దీన్ని కర్రీస్లో యూజ్ చేయకూడదండి. దీనిపైన దుమ్ము, డస్ట్, కెమికల్స్ ఏమైనా ఉన్నట్లయితే మనం వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకొని కొంచెం పొడి బారిపోయే వరకు డ్రై చేసుకొని ఇలా ఒక్కో ఆకుని తీసేసుకొని బాక్స్లో టిష్యూ పేపర్తో కవర్ చేసుకొని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో కనుక మనం స్టోర్ చేసుకోవాలండి. ఇలా స్టోర్ చేసుకున్నట్లయితే 1 వీక్ వరకు ఫ్రెష్గానే ఉంటుందండి కరివేపాకు అనేది. ఇప్పుడు టిప్ నెంబర్ 6 చూద్దామండి. ఇప్పుడు మనం దోశలకి పిండి పోసుకుంటాం కదా, మినప్పప్పు, బియ్యం అవి పోసుకొని నానబెట్టుకోవటానికి ముందు 1 చెంచా కానీ 1 చిటికెడు కానీ మెంతులు తీసుకొని మనం ఇలా కలుపుకున్నట్లయితే టేస్టీగా వస్తాయండి దోశలు. ఇప్పుడు టిప్ నెంబర్ 7 చూద్దామండి. అదేంటంటే మనం వేస్ట్గా పడేస్తాం కదా ఈ పుదీనాని కట్ చేసుకున్నాక, అలా కాకుండా ఈ పుదీనాని అన్ని రెమ్మల్ని మనం ఈక్వల్గా తీసుకొని అన్ని కాడల్ని కూడా చివర ఏర్లు ఉంటాయి కదా ఆ ఏర్లని సమానంగా ఈక్వల్గా చేసుకొని నేను ఒక రీయూస్ చేసుకోవడానికి తేనె డబ్బా ఉంటుంది కదా ఆ తేనె డబ్బాని తీసుకున్నానండి. మన ఇంట్లో వచ్చేటువంటి అన్ని డబ్బాలు మనకి యూజ్ అవుతాయండి, నేను వేటిని పాడేయను, దేనికైనా యూజ్ అవుతాయని చెప్పేసి అలా స్టోర్ చేసుకుంటాను.
అవి టైం వచ్చినప్పుడు వాటిని తీసి యూజ్ చేసుకుంటానండి. ఇప్పుడు ఈ తేనె డబ్బాని యూజ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పుదీనా చెట్లన్నీ మనం వాటర్ పోసుకొని ఈ వాటర్లో కనుక పెట్టుకుంటే ఇవి కొన్ని ఒక 2 డేస్లోనే మనకి కింద వేర్లు రావడం స్టార్ట్ అయ్యి పైన చిగుర్లు వస్తాయండి. నేను మా ఇంట్లో పుదీనా ప్లాంట్ని ప్లాంట్ చేసుకున్నానండి. ఇలాగే పెట్టేసి దీన్ని ఎండలో పెట్టుకున్నాను. చూసారు కదా, మా ఇంట్లో పుదీనా చెట్టు అండి ఇది. దీన్ని నేను బయట నర్సరీ నుంచి తెచ్చుకోలేదు, ఇంట్లోనే ఇలా మనం షాప్లో తెచ్చుకున్నటువంటి పుదీనా కాడలు ఉంటాయి కదా, వాటి నుంచే నేను ఇలా పుదీనా ప్లాంట్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.